కూడా మెప్పించి ఏం చేయలేరు. ఇప్పుడు అసలు మీరు ఇంకెక్కడ చూస్తున్నారు, ఇప్పుడు ఈ వచ్చిన అసంతృప్తులు ఇవన్నీ చాలా లిమిటెడ్, ఐదే కదా ఇవి. అవును, తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చిన సీట్లలో తమకి సీటు రాలేదన్న అసంతృప్తి వ్యక్తం చేసిన జనసేన వాళ్ళు జస్ట్ రకంగా చెప్పాలంటే కాసేపు ధర్నా చేస్తారు, అంతకుమించి పెద్ద సీన్ ఏం చేయలే. తెలుగుదేశంలో వాళ్లే ఒకటికి సీట్ వచ్చిందని ఇంకొకరు గొడవ పడ్డాయి ఎక్కువ ఉన్నాయి, కానీ చించినవి కానీ అయ్యి జనసేన వాళ్ళు గొడవ పడినాయి ఎక్కువ లేవు. ఎందుకంటే వీళ్ళు ఐదే కదా లిస్ట్ రిలీజ్ చేసింది. మిగతా 18 ఉంటాయి చూడండి, అప్పుడు అసలు సమస్య వస్తుంది. అందులో గనక తెలుగుదేశం వాళ్ళకి సీట్లు ఇచ్చి ఇందులో చేర్చుకుని తమ వాళ్ళకి ఇవ్వకపోతే అప్పుడు వస్తుంది అప్పుడు తిరుగుబాటు. అప్పటిదాకా పెద్ద ఇష్యూ ఏం కాదు. 24 స్థానాలు ఇవ్వడం అనేది కాపులకు అన్యాయం జరుగుతుంది అనే ఫీలింగ్ ఏమన్నా జనసేన నాయకుల్లో లేదంటే ఆశావాహుల్లో వచ్చేసిందా? కాపులకి న్యాయం జరగలేదనే ఫీలింగ్ వచ్చింది, అన్యాయం జరుగుతుందని. అదే తగిన గౌరవం దక్కలేదనేది, గౌరవం దక్కలేదు అంటే కాపులకి అని కూడా అనక్కర్లా. పవన్ కళ్యాణ్ స్ట్రేచ్ని దిగజార్చేశారు, పవన్ కళ్యాణ్ని చాలా చులకన స్థాయికి తీసుకొచ్చారు అని బాధపడుతుంటే ఆ బాధని తీర్చింది తెలుగుదేశం కాదు, జనసేనే తీర్చింది, పవన్ కళ్యాణే తీర్చాడు. నా శక్తి అంత లేదురా, మీకు అర్థం కావట్లేదు, పోలింగ్ బూత్ల దగ్గర నాకు పోల్ మేనేజ్మెంట్ చేత కాదు, 50 మందికి భోజనం పెట్టే నాయకుడు నా దగ్గర లేడు, చంద్రబాబు అంతటి సమర్థుడు నా దగ్గర లేడు, రాష్ట్రాన్ని అదేది నవనగరాలతో కూడిన రాజధానిని తెచ్చిన మగాడు నా దగ్గర లేడు, అది ఒక్క చంద్రబాబే, 16 అడుగుల ఎత్తుకి పైకి లేచి కిలమూరమైన కింద పడ్డా సరే దుమ్ము